దర్గాకి యూసుఫ్ అండ్ దర్గాకి రావడం జరిగింది. దర్గా మనోజ్ దర్గాలో సైడ్ ఎవరు మొక్కున్నా కానీ పని డెఫినెట్ గా అవుతుందని ఎప్పటి నుంచో నమ్మకం విశ్వాసంతో ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా పవిత్రమైన ప్లేస్గా గుర్తించి ఇక్కడ రావటం జరుగుతుంది. మరి మేము కూడా అందరం కూడా ఇక్కడ భావపేస్తుంది కానీ జవహర్ రెడ్డి గారు కానీ మా వైపు గారు కానీ బాబాయ్ గారు కానీ అక్బర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి సీఎం గారి కొరకు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మేమందరం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ అందరం కూడా ఈ పవిత్రమైన దర్గాలో అందరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల మరి రాష్ట్రానికి ఎందుకంటే మొత్తం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం వాళ్ళ నెంబర్ వన్ పొజిషన్ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పేదవారి గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ వరకు భారతదేశంలో ఎవరు కూడా చేయని విధంగా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది. మరి ఇంత బ్రహ్మాండంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్న కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చేశారు. కరెంటే ఉండేది కాదు హైదరాబాద్, నీళ్ళే ఉండేది కాదు, రోడ్డు సరిగ్గా ఉండేది కాదు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా మొత్తం భారతదేశంలో ఏ గవర్నమెంట్ ఇవ్వలేని విధంగా 24 గంటలు కరెంట్ ఇవ్వటం, మరి అదేవిధంగా రైతు బంధువు కానీ అదేవిధంగా కొత్తగా దళిత బంధువు కానీ ఇట్లాంటి పథకాలు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేకపోయింది, సాధించలేకపోయింది, అనౌన్స్ కూడా చేయలేకపోయింది. కొన్ని ఎలక్షన్స్ జరుగుతున్నాయి, వాళ్ళు కూడా అనౌన్స్ చేయలేకపోయారు. మేము ఇచ్చే ఇక్కడ పథకంలో ఒక్క పథకం కూడా అనౌన్స్ చేసే దమ్ము కూడా చేయలేకపోయారు. మరి ఇంత మంచి ముఖ్యమంత్రి మరి రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో దశాబ్దాలుగా పోరాడి మరి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల కోసం వాళ్ళ ఎన్ని కార్యక్రమాలు ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వటం అనేది ఒక రికార్డు ఇది భారతదేశంలో. అందుకని మీ అందరం కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో మీ అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మళ్ళీ రేపు జన్మదినం, రేపు మార్నింగ్ సీఎం గారి జన్మదిన